నియసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సార్. ఒక్కడిచ్చుకోండి సార్, తప్పదు సార్, ఒక్కడిచ్చుకోండి సార్, తప్పదు తప్పదు సార్. నమస్తే మల్లన్న, గ్యాస్ మాట్లాడి పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా. అరే మామా, వీడి నా ఫ్రెండ్ రా, మన ఊర్లో ఏదో చిన్న పడిందంటాను, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎవరికి ఉపయోగం? ఫ్లాష్ బ్యాక్. ఏమైంది మామా, ఇంత డల్గా ఉన్నావు? నీకు ఎందుకు రా? ఏమంటే ఏం చెప్తారా, నా పిల్ల స్టడీస్ కోసం 6 మంత్స్ హైదరాబాద్ పోతుందిరా. నేను లవ్ చేసినప్పటి నుంచి నేను ఒక్కరోజు కూడా తను చూడకుండా ఉండలేదురా. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. చూడండి, ఇది టీయా? హాయ్ బ్రో. వరాబా. ఏంటి, ఏం పట్టించుకోవట్లేదు? అవసరం మనకి? సర్లే, నీ క్వశ్చన్ చెప్పడం మర్చిపోయా. ఏంట్రా? నా పిల్ల ప్రెగ్నెంట్. టోకీ నంబర్ అంతే అండి. ఈ పిల్లని పట్టడానికి అయ్యగారికి అంతకాలం పట్టిందో? అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యప్పయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ వినలే, 3 నెలలు కడుపు చేయడానికి 3 సంవత్సరాలు కష్టపడతా వింటరా? మహా అయితే 3 రోజులు, అంతకన్నా ఒక క్షణం కూడా వేస్ట్ చేయను. కామాంధు ఆడది కనబడితే చాలు, బుద్ధి పోని. నువ్వు మారవరా. నో యూస్, వాడు విండు, వాడు విండండి. ప్లీజ్ ఆర్డర్ సార్. ఎవరికన్నా వదిలేయకండ్రా బాబు, అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా. ఫ్లాష్ బ్యాక్. అసలు ఎందుకు వదిలేస్తాను చెప్పురా. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా, నీలాంటి నీ లవ్ చేస్తే నా స్థాయి నేను తగ్గించుకున్నట్టు అవుద్ది. నా స్థాయిని తగ్గించే నీ లవ్ వద్దు, నువ్వు వద్దు. నన్ను ఇంక వదిలే సోనీ, ప్లీజ్ సోనీ, ప్లీజ్. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను సోనీ. నీకు బుర్ర బుద్ధి లేదా? ఎంత చీకుంటున్నా నా వెనక పడి తిరుగుతావేంటి? చూరు మూసుకున్నావేంటి? వాడు కొట్టినా చూడొచ్చు సార్, కొటేషన్ చెప్తుంటే మాత్రం వినలేం. కొటేషన్లా? నువ్వెంత చీకుట్నా నీ వెనకాలే తిరుగుతున్నానంటే అదిగో స్టార్ట్ చేస్తాడు. చూడండి, పేరుస్తున్నప్పుడు హీరోయిన్ వంద ఒక కట్టింగ్, ఒక కట్టింగ్, ఒక కట్, ఒక కట్టింగ్, ఒక కట్, ఒక కట్టింగ్, లుక్ 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 కట్టు పన్న ఒక సాంగ్ తలేవా. ఈ తీన్ మార్ మాది ఒక గుత్తాంగుడి. నీ పరిచయమే కోరాని. తీసేరా, తీసే. ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్తున్నావు? నా పిల్ల ప్రెగ్నెంట్ అని అది తీయించడానికి వచ్చా. ఉండు, చంపేస్తా నా కొడక. ఈ పిల్ల ఫోటో చూపివా. ఫోటో ఏంట్రా, వీడియోనో చూపిస్తా. చూడండి, నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? అయినా ఆల్రెడీ నీకు విలేజ్ లో ఒక బాయ్ ఫ్రెండ్ ఉండడం చెప్పావు కదా, అంటే వాడా? వాడుక వేస్ట్ గాడు. మా 3 ఇయర్స్ రిలేషన్షిప్ లో అట్లీస్ట్ టచ్ చేసామన్న ఫీల్ కూడా లేదు. ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. నీలో అంత వేడుందా? లంజర్ గొంపలో పడేనా? అయినా ఈ రోజుల్లో అమ్మాయిలు అలా రూల్స్ పెట్టే మగాడి కన్నా నీలో రొమాంటిక్ గా ఉన్న మగాడిని కదా ఇష్టపడతారు. ఒట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మాక నన్ను. అయినా అలాంటి నిజాయితీగా లవ్ చేసే అబ్బాయిలు ఉండబట్టే కదా మాలాంటి అమ్మాయిలు ఎంజాయ్మెంట్ కోసం నీలాంటి వాళ్ళని తగులుకుంటున్నారు. చూడకరా, ఎవరా చూడక మామ. రా, చెప్పరా
పాపోడు మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు. వినసుగా ఈ పెద్ద మనిషి హెల్త్ హజార్డ్ అంట. అది నా పిల్లరా, ఇదే ప్రపంచం అనుకున్న బ్రతకాలి కదరా. నన్ను మోసం చేసి వారితో కొడుకుతుంటే ఇసక అమ్ముకోవాలి, ఇసక ఇసక అమ్ముకోవాలి. కానీ వాళ్ళకి మాత్రం మనమే ప్రపంచమరా. బాలేదా, ఎగస్తాలు తంగద్దు. అలా నిజాయితీగా ప్రేమించినోడికి మగతనం లేక కాదు, మీ కోరికలు తీర్చలేక కాదు, కానీ ఆ టైంలో అలా చేయకూడదని ఆలోచిస్తాం చూసావా. అది నిజమైన ప్రేమికుడి యొక్క లక్షణం. లక్షణం 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 సిల్క్ ప్రోటీన్ ఎక్స్ట్రాక్ట్ మరియు అత్యుత్తమమైన సుగంధాలతో ఒక లక్షణం. ఇప్పుడు కానీ నీ తప్పులు తెలుసుకుని మారు, నీ ఆడ జన్మకు ఒక అర్థం ఉంటుంది. ఒక మనిషి మనల్ని మోసం చేశారని వాళ్ళని చంపే హక్కు, అలానే మనం మోసపోయామని చచ్చే హక్కు మనకి లేదు. ఈ రోజుల్లో నిజాయితీగా ప్రేమించిన మగాడి మంచితనాన్ని అమ్మాయిలు చేతకంతనంలా తీసుకోవద్దు. ఎన్ని క్షణాలుంటుందో, ఎన్ని రోజులుంటుందో తెలియని ఎంజాయ్మెంట్ కోసం ఎల్లప్పుడూ వెంటే ఉండే ఎమోషన్స్ మర్చిపోతున్నాం. అదిగో బట్టణం కొట్టండి, ఒక్క లైక్ అని చెప్పి కొట్టాలి కదా జల్దీ.